الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدا عبده ورسوله، أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم: ولا تلقوا بأيديكم إلى التهلكة. أبمعنى مثلو غورو لنا بدر الله قسم سا بني ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ అనంతరం నేటి మన ప్రసంగాంశం దారి భద్రత మనందరి బాధ్యత. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట వలా తుల్కూ బిఐదీకుమ్ ఇలా తహల్లుక, మీరు మీ చేజేతుల నాశనాన్ని కొని తెచ్చుకోకండి. కారణం ఏమిటంటే, ఖురాన్ అంటుంది ఖులికల్ ఇన్సాను మిన్ అజల్, మనిషి మహాతొందరపాటు జీవిగా గుర్తించబడ్డాడు. కారణం ఏమిటంటే, ఖురాన్ అంటుంది వయదవుల్ ఇన్సాను బిష్షర్రి దుఆహు బిల్ ఖైర్ వ కానల్ ఇన్సాను అజూల. మానవుడు దూరదృష్టి ముందుచూపు లేకుండా మేలుకి బదులు కీడుని కోరుకుంటున్నాడు. అతను నిజంగా చాలా తొందరపాటు గలవాడు, ఆత్రగాడు అని ఖురాన్ అంటుంది. దీనికి భిన్నంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబీని ఉద్దేశించి, ఇన్న ఫీక ఖస్లతై యుహిబ్బుహుమల్లాహ్, నీలో రెండు మంచి లక్షణాలు ఉన్నాయి, ఆ రెండు మంచి లక్షణాలని అల్లాహ్ సుబ్హానహు తలా అమితంగా ఇష్టపడతాడు. ఒకటి ఉత్తమమైన మౌనం, రెండవది నెమ్మది నిదానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తొందరపాటు అనేది శైతాన్ తరపు నుంచి, మరి నిదానం నెమ్మది ప్రశాంతత అనేది హుందాతనం అనేది ప్రవక్తల సాంప్రదాయం. అయితే నేడు పరిస్థితి ఎలా తయారైందంటే, మీరు పాతకాల మనుషులు, ఇది వేగవంతమైన యుగము, ఈ జనరేషను స్పీడ్ జనరేషను, ప్రతి ఒక్కడు స్పీడ్ ఉన్నోడే అన్నట్టుగా మాట్లాడమే కాకుండా, అభిమాన మిత్రులారా, వుజూ చెయ్యడంలో తొందర, నమాజు చదవడంలో తొందర, దువా చదవడం చేయడంలో తొందర, ఖురాన్ పారాయణం చేయడంలో తొందర, ఇలా జీవితానికి సంబంధించిన ప్రతి పనిలోనూ తొందరకి మనం అలవాటు పడ్డాం. ఏదైనా సరే స్పీడ్గా చేసే, చివరికి రమజాను వంటి సత్కారాల సమాహారం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఖురాన్ పారాయణం చెందామంటే కొన్ని ప్రదేశాల్లో జెట్ స్పీడ్ కన్నా ఎక్కువగా అనేది స్పీడ్గా వాళ్ళు అంటే వేగంగా ఖురాన్ చదివేస్తూ ఉంటారు. అభిమాన మిత్రులారా, వేగం అనేది ఏ విషయంలోనైనా సరే ప్రమాదకరం, అతి అనేది ఏ విషయంలోనైనా సరే అనర్ధకం.
కాబట్టి ఈరోజు మనం దారికి సంబంధించిన కొన్ని విషయాలు ఇన్షాల్లా ముక్తసరిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిమాన మిత్రులారా, అతివేగం ప్రమాదకరం, ప్రాణాంతకం, వేగంగా వెళ్ళద్దు. ఎందుకంటే మరణం దానికన్నా వేగవంతమైనది. ఇలా తసరా అల్మౌతు అసరా, వేగంగా వెళుతూ పైలోకాలకు వెళ్ళిపోవడం కన్నా నిదానంగా ఇంటికి చేరుకోవడం మిన్న. అలాగే నీకోసమే కాదు, నిన్ను ప్రేమించే నీ వారి కోసం కూడా నువ్వు జీవించాలి అనేటువంటి ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో, అలాగే బండ వెనకాల మీరు చూసి ఉంటారు నిదానమే ప్రధానమని, ఈ నినాదాలు ఇటువంటి యొక్క స్లోగన్స్ అనేవి ఎందుకు ఉన్నాయి అంటే, ప్రమాదాన్ని అరికట్టేందుకు, అలాగే వేగం అనేది ఎంత ప్రమాదకరమైనది, ఎంత ప్రాణాంతకరమైనది అన్న విషయం అనేది వ్యక్తులకు తెలియజేసి వారి వేగానికి బ్రేకులు ఇవ్వడానికి. కనుక అభిమాన మిత్రులారా, కొందరికి బహుశా వారి జీవితం మీద ప్రేమ లేకపోవచ్చు, సూసైడ్ చేసుకోవాలనుకోవచ్చు. అయితే ఇస్లాంలో నిషిద్ధం, తప్పు. గమనించాల్సిన విషయం ఏంటంటే, అలా అనుకునే వారు ఏం చేస్తారంటే, వారు ఎలా పడితే అలా పండ్లు నడుపుతారు. మీరు చూసి ఉంటారు, ఇప్పుడు భారతదేశంలో కానీ ఇక్కడ కువైట్లో కానీ కొందరు యువకులు అనేది వెర్రితనంతో రోడ్ల మీద బండ్లు ఎలా తిప్పుతుంటారంటే, మనం ఎంత దూరం నిలబడి ఉన్నా మన గుండె అనేది మన చేతుల్లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఎటు వెళ్ళి ఎటు వచ్చి ఎవడు కొట్టేస్తాడో తెలియదు. కనుక అభిమాన మిత్రులారా, వాళ్లకు వారి జీవితం మీద ప్రేమ లేకపోవచ్చు. అయితే రోడ్డు మీద మీరు ఒక్కరే లేరు కదండి, వందలాది మంది ఉంటారు. వారికి వారి కుటుంబాలు ఉంటాయి, వారి బాధ్యతలు ఉంటాయి, వారి అమ్మానాన్నలు ఉంటారు, వారి యొక్క భార్య పిల్లలు ఉంటారు. మరి వారి పరిస్థితి ఏం కాదు, మీ యొక్క విపరీత ధోరణి కారణంగా, ఈ యొక్క వెర్రితనం కారణంగా ఒక తల్లి తన కొడుకును కోల్పోవచ్చు, ఒక భార్య తన భర్తను కోల్పోవచ్చు, కొందరు పిల్లలు తన తండ్రిని కోల్పోవచ్చు, కొందరు నిరుపేదలు దాతను కోల్పోవచ్చు. ఇలా ఎందరూ ఎన్ని విధాలు అనేది బాధపడతారు, కష్టపడతారు, ఎందరికి ఎన్ని విధాలు కడుపుకోదు అనేది అది మిగులుస్తుంది అన్న యొక్క ఈ స్పృహ అనేది వాహనాలు నడిపే వారికి కనీసం ఉండాలి అన్న యొక్క విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇవేమి పట్టించుకోకుండా చోరికి బొమ్మడి సబ్సే పాయలే అంటారు రుడ్డులు. అంటే దొంగే ముందు అతను అరుస్తాడు. వీరికి షికాయత్ ఏంటంటే, ఈ కెమెరాలు దేనికి, రాడార్లు దేనికి, ఎందుకు పెట్టారు ఇది, మా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నారు, మా వేగానికి బ్రేకులు వేస్తున్నారు. ఆహా, అభిమాన మిత్రులారా గమనించాలి, రోడ్డు మీద జరిగే ప్రమాదాన్ని అరికట్టడానికే కదండి రాడార్లు కెమెరాలు ఉండేది. ఒక వ్యక్తి రోడ్డు మీద ఏ వేగం అయితే కేటాయించబడిందో ఆ వేగానికి కట్టుబడి అతను నడిపిస్తున్నాడు అనుకోండి, మిలియన్ రాడార్లు పెట్టిన, కోట్ల కొలది కెమెరాలు పెట్టిన అతను పట్టించుకుంటాడని లేదు కదా. మరి ఎవరి కోసం ఇది, ఎవరైతే హద్దుని అతిక్రమిస్తున్నారో వారి కోసం అన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి. అలాగే ఎవరైతే ఇలా వేగంగా వెళతారో వారిని అరికట్టే నిమిత్తం చేపట్టాల్సిన చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం, మన భారతదేశం కూడా ఒక. కనుక 2021లో రోజుకి సగటుగా 130 ప్రమాదాలు జరిగాయి. ఆ రకంగా తీసుకున్నట్టయితే పూర్తి సంవత్సరంలో 412,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ రకంగా తీసుకున్నట్లయితే ప్రతి గంటకు 15 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అభిమాన మిత్రులారా, రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అంటే, వాటికి కొన్ని కారణాలను ఇక్కడ మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో ప్రథమంగా ఏమిటంటే,
కేటాయించబడిన వేగానికన్నా ఎక్కువ వేగం కలిగి వాహనాలను నడపడం అతివేగం అనేది ఇది ప్రధాన కారణంగా ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఈరోజు ఎలా ఉంది అంటే మనం ముఖ్యంగా కోరికలో ఉన్నట్లయితే 80 నుండి 100 లోపు మనం ఈ స్పీడ్ మీద వెళుతున్నామంటే మన బండిని మనం కంట్రోల్ చేయగలం, ఎలాంటి సమస్య వచ్చినా కంట్రోల్ చేయగలం. ఇక్కడ యొక్క వాతావరణాన్ని బట్టి చెప్తున్నాను. భారతదేశంలో అయితే 60 నుండి 80 లోపు కనుక మనం వెళుతున్నట్లయితే మన వాహనాన్ని మనం కంట్రోల్ చేయగలం. అయితే ఇక్కడ 100 నుండి 120 వరకు వెళ్లే సౌకర్యం ఇక్కడ ఉంది. అయితే మనం కాస్త ఒపరా ప్రాంతంలోను అటువంటి కేంద్రాలు లేని ప్రాంతంలో కనుక వెళ్ళినట్లయితే 220 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే మహానుభావులు కూడా మనకు దొరుకుతాయి అనగదండి. అలాగే భారతదేశంలో కూడా మనం తీసుకున్నట్లయితే 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి 140 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఇలాగే కొన్ని వాహనాలు ఏవైతే ఇప్పుడు వస్తున్నాయో 200 కిలోమీటర్ల స్పీడ్ తో కూడా ఇది వెళుతుంది అని అక్కడ మార్క్ ఇచ్చేస్తున్నారు. కనుక యువత ఏం చేస్తుందంటే ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ లాగింగ్ చేయాలి, కనుక అంతే స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వేగంలో ఏం జరుగుతుందంటే ఏ కాస్త కంటి మీద కురుగు అనేది రప్ప అలా వాలినా జరగరాని ప్రమాదం జరిగిపోతుంది. ఏది మనం చెయ్యాలనుకున్నా అక్కడ పరిస్థితి మన చేతిలో ఉండదు. కాబట్టి ఆ పరిమిత వేగం ఏదైతే ఉందో ఆ పరిమిత వేగానికి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఆ వేగాన్ని అతిక్రమిస్తారో వారిని కఠినాతి కఠినంగా జరిమానా విధించి వారి లైసెన్సును రద్దు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే అతని వేగం అనేక మందికి ప్రమాదంగా మారుతుంది కనుక. ఇక రెండవ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పాదాచారుల యొక్క నిర్లక్ష్యం. పాదాచారులు అంటే కాలి నడక నడిచి వెళ్తుంటారు కదండి, రోడ్డు మీద కానీ ఫుట్పాత్ల మీద కానీ మనం కూడా చూస్తాం. బండి నుండి వెళ్తుంటే అతను ఎంత నిబ్బాదిగా వెళ్తున్నాయంటే భయం లేదా అతనికి కనిపిస్తుంది. సరే పోయి అతను వచ్చి నిన్ను గుద్దేశాడు అనుకోండి, అతని మీద కేసు అవుతుంది. అది తర్వాత విషయం. నీ పరిస్థితి ఏంటి? నీ కాలో చెయ్యో విరిగి నువ్వు మంచాన పడితే ఎవరు నేను చూడాల? నీ మీద ఆధారపడిన వాళ్ళు పడిన వాళ్ళు ఎలా బతుకుతారు? కనుక మనలో కూడా కాస్త బతక భయం ఉండాలి. మనం కూడా రోడ్డు దాటేటప్పుడు కుడి ఎడమ చూసుకొని రోడ్డు దాటాలి. ఎలా పడితే అలా, ఒకవేళ ఏదైనా జరిగితే అతని మీద కేసు అవుతుంది అనక ఈ ధీమాతోటి మనం అలా రోడ్డు దాటం అనేది చెయ్యకూడదు. అదేవిధంగా అభిమానం ఉండాలా. ముఖ్యంగా కోయట్లో మీకు చెప్తున్నాను, ఒక సోదరుడు అబ్దుల్లా అని ఉండేవారు, 2 సార్లు ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. కారణం ఏమిటంటే బస్సు ఉంటుంది కదా ఇక్కడ, ఆ బస్సు వెనుక భాగం నుంచి వెళ్ళడం అనేది శ్రేయస్కరం ఎప్పుడైనా సరే. ఎందుకంటే అటుగా వస్తున్న బండ్లు మనకు కనబడతాయి. అలా కాకుండా ముందు నుంచి మనం వెళ్ళామనుకోండి, మనం కాస్త ఆగి అటు చూసుకొని వెళితే పర్లేదు, బండి రావడం లేదు కదా. మన అటుగా వచ్చేటప్పుడు బండి కనబడలేదు, మనం బండి రావడం లేదు కదా అని మనం ఏం చేసాం, సర్వ్ను ఎప్పుడైతే దూరుతామో అతను 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్నాడు, అతను ఏం చేయలేదు. కేసు కూడా కాదు నిజంగా అతని విషయంలో, 2 యొక్క కేసుల విషయంలోనూ 50 పైసా అతనికి దక్కలేదు. కనుక గమనించాల్సిన విషయం ఇంకా కారణం ఏంటి, అక్కడ ఉన్న కెమెరాలు కానీ ఇవన్నీ క్యాప్చర్ చేసేది తప్పు అయితేనేది. కనుక అభిమానం కుల్లారా, మన యొక్క క్షణపాటి యొక్క ఈ పొరపాటు వల్ల ఒక జీవితాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది, లేదంటే మన ఆరోగ్యాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది అనే ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే చిన్నపిల్లల్ని కూడా రోడ్ల మీద వదిలేయడం అనేది సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో కూడా మనం చూసినట్టయితే ఈరోజు బైకులు గీకులు వేసుకుని వస్తున్నారు, కనుక ఆ రకంగా పిల్లలు అనేది ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. 3వ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పరిమితికి మించిన ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం. కనుక అభిమానం ఎత్తుగారా, మనకు అనుభవం ఏమిటి, భారతదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ఆటో నిండిపోయి ఉంటుంది, ఒక్కడు తక్కువ కొంటాడు. ఆ ఒక్కడి కోసం 1 గంట కాదు 2 గంటలు కాదు 3 గంటలు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కడు తక్కిన అతను ఎక్కించుకోడు. అభిమానం ద్వారా గమనించండి, అసలు ఏ పరిమితి అయితే ఆటోకైనా సరే బండికైనా సరే దేనికైనా సరే కేటాయించారో అంతమందినే ఎక్కించుకోవాలి. మరి ఎక్కించుకున్న తర్వాత ఏమన్నా నిదానంగా ఏమైనా వెళతారంటే ఏమీ ఉండదు, దూసుకెళ్ళిపోతుంటాడు. కాస్త ఇటు అటు అయినా ఆ అందులో ఉన్న అందరూ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కిక్కిరిసి ఉంటారు కనుక జనము, వారు బతికే అవకాశం కూడా చాలా తక్కువ. కనుక అభిమానం ద్వారా
మనకు ఎంత అనుమతి అయితే ప్రభుత్వం ఇచ్చిందో దానికి తగ్గనే ప్రజల్ని కూడా మనం ఎక్కించుకోవాలి. ఈ బస్సుల విషయంలో కూడా ఇది జరుగుతుంది, అలాగే ఆటోల విషయంలో కూడా ఎక్కువగా జరుగుతుంది. కనుక అదే విధంగా ఎవరైతే బాడుగలు తీసి బండ్లు వెళ్తారు, ముఖ్యంగా విదేశాల నుంచి వెళ్ళిన వారు షాపింగ్ల కోసం దానికోసం వెళ్తారు, లేదంటే వివాహాల కోసం వెళ్తారు. అలా చూసినప్పుడు ఎక్కువ శాతం ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే వ్యక్తులకు మించి అనేది, అంటే అక్కడ ఏదైతే పరిమితి ఉందో ఆ పరిమితికి మించిన వ్యక్తుల లోపల ఉండడం కూడా ఒక కారణం అన్న విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్టయితే అభిమానం ద్వారా ప్రమాదాలు జరగడానికి కారణాలు ఒకటి ఏమిటంటే రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉండడం. ఉదాహరణకు ఈ కాసేపు తర్వాత అనేది టర్న్ ఉంటుంది అన్న విషయము ముందే చెప్పాలి, ఎందుకంటే ఆ ప్రాంతం ఒకడు కొత్త కావచ్చు, అది రాత్రి సమయం కావచ్చు, అక్కడ అక్కడి వరకు రోడ్డు చక్కగానే కనబడుతుంది, సడన్ గా అక్కడ క్రాస్ అయ్యేసరికి అతను బ్రేక్ కొట్టలేకపోతాడు. కనుక ముందుగానే అలాంటి సూచనలు పెట్టినట్లయితే అతను జాగ్రత్త పడే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన ద్వారా రోడ్డు నిర్మాణంలో గుంతలు భయంకరమైన గుంతలు. ఇక్కడ మనం మంతకాలు కొన్ని మంతకాల్లో వెళ్ళినట్లయితే కాస్త మన స్పీడ్ అనేది తక్కువనే ఉంటుంది, అయినప్పటికీ ఎలా పడుతుంది అంటే బండి ఇంకా దీని యొక్క కట్టలు గిట్టలు మొత్తం ఇరిగిపోయి అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు అంత పెద్ద గుంత ఉండదు, కాస్త వానగిన కురిసిన సమయంలో మనకు ఆ గుంత కూడా కనబడదు. కనుక మనం దింపేసరికి సగం బట్టి అనేది కొన్ని సందర్భాలు ఇరుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే రోడ్డు నిర్మాణంలో లోపాలు ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే పెట్టాలో, సిగ్నల్స్ ఏవైతే పెట్టాలో, ఇవి కూడా సరిగా పెట్టని కారణంగా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనుక ప్రభుత్వాలు ఆ దిశగా అనేది అవి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది. ఇక ఐదవ కారణాన్ని మనం చూసుకున్నట్లయితే అభిమానం ద్వారా మద్యం సేవించి వాహనాన్ని నడపడం. కనుక కోయట్లో బహుశా మద్యం సేవించి వాహనాలు నడిపే వారు తక్కువగా ఉండొచ్చేమో, కానీ భారతదేశంలో చూసుకున్నట్లయితే దాదాపు రైతుల రాత్రి డ్యూటీ చేసే యొక్క లారీ డ్రైవర్స్ కానీ ఇతర వ్యక్తులు కానీ దాదాపుగా మనం చూసుకున్నట్లయితే మద్యం సేవించి ఉంటారు. ఈ కారణంగా మహాభయంకరమైన యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కనుక అభిమాన తాగిన మత్తులో బండి నడపడం అనేది నేరము, అలా తాగిన వ్యక్తుల పట్ల కూడా కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అదేవిధంగా కంటిన్యూగా కొందరు ఏంటంటే లాంగ్ డ్రైవ్ అనేది, అంటే ఇక్కడ నుండి త్రిపుర వరకు, అంటే మన ఆంధ్రప్రదేశ్ త్రిపుర వరకు అలా సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. అలాంటి వారు ఏంటంటే రాత్రి నిద్రపోరు, పగలు నిద్రపోరు, ఇక బండి నడుపుతూనే ఉంటారు. అలా దానివల్ల ఏముందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రోడ్డు క్లియర్గా ఉంది, సమస్య కొడుకు తీసాడంటే కనుక పెద్దగా సమస్య ఉండకపోవచ్చు, అయితే అటుగా ఏదైనా బండి స్థితిని కొడుకు తీసినట్టే బండి అటుగా వెళ్ళిపోతుంది. కనుక ఉమ్రా వెళ్ళిన సందర్భంలో కూడా ఒకే డ్రైవరు బండి నడిపిన సందర్భంలో మేము అలాంటి అనుభవాన్ని చూడటం అనేది జరిగింది. కనుక కాసేపు తర్వాత బండి ఇటు వెళ్ళిపోయింది, కాసేపు తర్వాత బండి ఎటు వెళ్ళిపోయింది, చివరికి 300 కిలోమీటర్లు ఎటో తీసుకెళ్ళిపోయింది నిద్రపోయి. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే నిద్ర వస్తుంటే కాస్త విశ్రాంతి తీసిన ఆ తర్వాత నడపడం మంచిది. ఎందుకంటే ఒకవేళ బస్సు మీరు తోలుతుందంటే మీరు ఒక్కరే పోరు, మీతో పాటు 400 మందిని తీసుకెళ్తారు, అవసరమండి ఎంత దారుణం. కనుక ఇది కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన కులారా వేగంగా వెళ్ళడం కన్నా ప్రాణాన్ని కాపాడుకోవడం నిన్న ఇలాంటి నినాదం ఉన్నప్పటికీ నేడు ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు. కనుక ఈ ఆత్మ సమీక్ష మనం చేసుకోవడమే కాకుండా ఎవరి కుటుంబాల వ్యక్తులు మరణించి ఉంటారో వారి కుటుంబాన్ని ఎలా ఓదారుస్తాం, మాట సరిపోతుందా, ఆర్థిక సహాయం సరిపోతుందా, వ్యక్తే లేకపోతే మనం ఎంత ఇచ్చినా ఏం ప్రయోజనం అండి. కనుక ప్రాణమే లేదు, ఏ ధనమైనా సరే ప్రాణానికి అనేది సరితూగలదా. కనుక మనం మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. మన వారిని మనం ప్రేమించినట్టు, మన ప్రాణాన్ని మనం ప్రేమించినట్టు ఇతరుల ప్రాణాలను కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అంతిమంగా కొన్ని ముఖ్య సూచనలు చేసి నా మాట నేను పూర్తి చేస్తాను. అభిమానం ద్వారా రోడ్డు మీద ప్రార్థనాలయాలను నిర్మించడం, దర్గాలు కట్టేస్తారు కొన్ని కొన్ని చోట్ల మీరు చూసినట్టే. ఏందయ్యా ఎవరు చెప్పారు మీకు ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. చివరికి మసీదు ఉన్నా సరే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తొలగించేస్తుంది. కారణం ఏంటి? అది అక్రమ కట్టడం అని, సక్రమంగా కట్టబడలేదు, అలా అలా కట్టకూడదు. అలా కట్టడం వల్ల లాస్ట్ మనం సంతోషిస్తాడా? అలా వేరే మతస్థులు ఒకవేళ చేస్తున్న వారు చేస్తున్నది తప్పే. కనుక ఇది మనం గమనించాలి. అలాగే రోడ్డుని బ్లాక్ చేసి నమాజ్ చదవడం కూడా కరెక్ట్ కాదు అన్న విషయాన్ని కూడా మనం సందర్భంగా గమనించాలి. దానికి సౌకర్యం పోలీస్ చేసింది, రవాణా యొక్క వ్యవస్థ అనేది చేసిందంటే అది వేరే విషయం.
అయితే అలాంటిదేమీ లేకుండా ట్రాఫిక్ ని జామ్ చేసేట పరిస్థితి అనేది తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఏదో ఉంది అక్కడ ఏదో సమాధి ఊబి వస్తుంది అని అక్కడ ఎవరో బాబా ఉన్నాడని లేదో ఇంకేదో ఉందని నిజంగా కొన్ని ప్రాంతాలలో తెలంగాణలో జరిగిన సంఘటన రహదారిని ఏం చేశారంటే తవ్వేశారు. జేసీపీని పెట్టి రహదారినే తవ్వేశారు. ఉంటా కారణం ఏంటంటే అక్కడ ఏదో విలుస్తుందని స్వామి గారు చెప్పారని చివరికి ఆ స్వామి లేడు అక్కడ ఏమీ లేదు. కనుక ఇది కూడా మనం గమనించాలి. అదేవిధంగా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఏదో ఉంది అని కొందరి యొక్క ఇళ్లను కానీ కొందరి యొక్క కట్టడాలను కూల్చడం కూడా ఇది చాలా పొరపాటు. అయితే దీంతో పాటు మనం గమనించాల్సిన మరొక విషయం మీద ఏమిటంటే దారి మీద కూర్చొని కొందరు ఏం చేస్తారంటే వారు టీచింగ్ చేస్తూ ఉంటారు. ఆ టీచింగ్ రకరకాలుగా ఉంటుంది. స్టూడెంట్ అయితే ఒక రకంగా ఉంటుంది, అలాగే బయట ప్రజలైతే మరో రకంగా ఉంటుంది. కొందరు 10 రూపాయలు 100 రూపాయలు నోట్ అలా పారేసి దానికి దారం కట్టేసి ఏం చేస్తారు అలా కూర్చొని ఉంటారు. వచ్చే వ్యక్తి ఏం చేస్తారంటే ఏదో పడి ఉందనే ఉద్దేశంతో వంగేసరికి దాన్ని వీళ్ళు లాక్కొని ఆ తర్వాత ఏంటంటే వ్యక్తిని నవ్వులు నవ్వుతుంటారు. ఒకరిని నవ్వుల పాలు చేసి నవ్వుకోవడం నిజంగా అది ధర్మం సూచించే విధానం అండి, కరెక్టా? అది కాదు కదా. కనుక దాని నుండి కూడా మనం మనల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అవసరం అనేది ఎంతైనా ఉంది. అదేవిధంగా దారుల మీద జరిగిన మరొక దారుణం ఏంటంటే ఫాంట్ వీడియో అన్న పేరుతోటి ఒక వ్యక్తిని కొట్టేయడం, మరో వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం, ఇంకో స్త్రీని ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం, ఇలాంటి వీడియోస్ కూడా మీరు చాలా చూస్తున్నారు. ఎంజాయ్ చేస్తారు చాలా మంది యువత. నిజంగా కొందరు ఏమనుకుంటాం మా దేశంలో లేదే ఈ యొక్క సంస్కృతి అని. ఆ దౌర్భాగ్య స్థితి మనకెందుకండి? అలాంటి దరిద్రం మనకు కావాలా? కనుక ఈ రోడ్ల మీద పడి ప్రజల్ని ఇలాంటి హెరాస్మెంట్ చేయడం అనేది, బాధ పెట్టడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు అన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి. ఇది నవ్వుకోవడానికి చేస్తున్న పని కాదు, నవ్వుల పాలు చేయడానికి చేస్తున్న పని అన్న విషయాన్ని మన సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన కులారా, ఇస్లాం ధర్మం ప్రకృతి ధర్మం కనుక ఎప్పుడు అందరి క్షేమాన్ని శ్రేమాన్ని ఇస్లాం ధర్మాన్ని కోరుతుంది. కనుక దారి మీద మనం తప్పనిసరిగా కూర్చోవాలి అంటే ఒకరు సలాం చేసే జవాబు చెప్పే యొక్క స్థితిలో మనం ఉండాలి. దారి మీద ఏదైనా ప్రజలకు హాని కలిగించే వస్తువు ఉంటే దాన్ని మనం తొలగించే స్థితిలో మనం ఉండాలి. దారి హక్కుని ఇచ్చి మనం దారి మీద కూర్చోవాలి. కానీ మనకు స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా ఎక్కడ పడితే అక్కడ మనం మకాము వేసేయడం, పంచాయతీలు పెట్టడం అనేది పంచీలు కట్టుకొని సమంజసమైన విషయం ఎంత మాత్రం కాదు. అలాగే దారుల మీద కూర్చొని ఆ ఊరి యొక్క కట్టు కథలు కానీ అక్కడ జరిగిన సంఘటన కానీ మనం చెప్పుకోవడం అనేది కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. కనుక అభిమానులారా, ఏదేమైనప్పటికీ దారి భద్రత మనందరి బాధ్యత. దీని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ ప్రశ్నిస్తాడు అన్న యొక్క ఈ ఆత్మ విమర్శతోటి మనల్ని మనం సరిచేసుకొని మన స్నేహితుల్ని కూడా సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ మనం ఆ రకంగా ముందుకు వెళ్లేక ప్రయత్నం చేయాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాల అన్న ఉన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురాని హకీమ్ వ రఫఅని వ ఇయ్యాకుమ్ బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా ఫుర్ రహీమ్.